నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలోనే ఇంతకుముందు సుమన్ చెప్పినట్లు ఎమర్జెన్సీని తలపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మా ఇంద్రమ్మ పాలన, ప్రజల పాలన అని ఏదైతే పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తుండో, జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది ప్రజల పాలన కాదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలనలకు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే మొత్తం దాన్ని తిరగదోడుతూ, అయ్యో తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ వచ్చింది మాకు సంబంధం లేకుండా వచ్చింది, దాని మీద ప్రతీకారం తీర్చుకునే విధంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల యాటిట్యూడ్ ఉన్నారు తప్పించి, నిజంగా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను, వేలాది మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణని ఇంకా బాగు చేసుకుందామనే ధ్యాస వాళ్ళు ఎక్కడ కనిపించకపోగా, ఏమో ఏదైతే 10 ఏళ్ళు బాగా కష్టపడి కార్యకర్తలు ఉన్నారో, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్థులైనరో, వాళ్ళందరి మీద కక్ష సాధింపు చేసుకుంటూ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో చూసుకున్నా సరే టీఆర్ఎస్ కార్యకర్తల మీదే దాడులు చేస్తున్నారు, మళ్ళా కార్యకర్తల మీదనే కేసులు పెడుతున్నారు. మా దగ్గర దాదాపు ఇప్పటి వరకు 10-20 కేసులు బుక్ అయిపోయినాయి. ఒక విలేజ్లో మొన్న 4 రోజుల కింద కల్లు కంపౌండ్ మీద అక్కడ ఉన్న జడ్పీటీసీ కుమారుడు దాడి చేసి సీసాలన్నీ పగలగొట్టాడు. సీసాలు ఎందుకు పగలగొడుతున్న ప్రశ్నించినందుకు కళ్ళు దుకాణ కౌంటర్ మీద కూర్చున్న ఓ వ్యక్తిని సీసాతోని తల పగలగొట్టాడు. అతను కంప్లైంట్ చేయడానికి పోతే పోలీస్ స్టేషన్లో కనీసం కంప్లైంట్ తీసుకోపోలేదు, హాస్పిటల్ తీసుకుపోలేరు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసుకొని 324 కేసు పెట్టారు, అంటే మామూలు కేసు పెట్టారు. ఎవరైనా సీసాతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి, అట్లా కాకుండా 324 పెట్టి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టారు. సో ఇట్లాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అందుకే ప్రజలందరూ గమనించాలి, ఇది ప్రజల పాలన కాదు, ఇది తెలంగాణ మీద ప్రతీకారంతో జరుగుతున్న పాలన లెక్క కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం ప్రతీకారం తీసుకునే రకంగా ఉన్న తప్పించి ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మా వాళ్ళైనా ఎవరైనా సరే మీరు కంప్లైంట్ తీసుకోండి, కానీ ఎటువంటి తప్పు లేకుండా కూడా శిక్షించడం అనేది, కేసులు పెట్టడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఎవరైతే తెలంగాణలో జరుగుతున్న పరిస్థితిని, తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుంది, గతంలో ఉన్న పథకాలని ఈ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది, ఇచ్చిన హామీల్ని అమలు చేయడం విఫలమైందని చెప్పి శంకర్ లాంటి జర్నలిస్టులు, చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టులు చాలామంది కూడా గత 4 రోజుల కాలంగా ప్రజల అభిప్రాయాలు చెప్తున్నారు. మనం వాళ్ళ వీడియో చూస్తుంటే చాలామంది వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, రైతు బంధు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి, మా కరెంటు లేదు కరెంటు ఇప్పించి చెప్పండి, మా పంట పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇప్పిస్తారో చెప్పండి అని చెప్పి ప్రజలు వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటే దాన్ని ప్రసారం చేస్తున్నారు, దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు, దాన్ని సహించలేక జర్నలిస్టుల మీద కూడా మీరు దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, పద్ధతి మార్చుకోండి, మీకు ప్రభుత్వానికి అవకాశం వచ్చింది, నిజంగా మీకు ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు ఒక మంచి ప్రభుత్వంగా ప్రయత్నం నిరూపించుకునే ప్రయత్నం చేయడం తప్పించి ఇలా ప్రతీకారానికి దిగొద్దు అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ, మరోసారి నేను ఎవరైతే శంకర్ మీద దాడి చేశారో, ఇంతకుముందు సుమన్ చెప్పినట్టు ఎవరైతే ఎంతకుముందే రెక్కి చేశారో, శంకర్ను ఎక్కడెక్కడ ఫాలో అవుతున్నాడు, ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అనే విషయాన్ని, ఆయన మూమెంట్లను దాదాపు 7 రోజుల నుంచే వీళ్ళందరూ కూడా పసిగడుతున్నారు. ఎవరైతే సాయిరాం రెడ్డి ఉన్నాడో అంతకుముందు రోజు, ఈ దాడి జరిగిన ముందు రోజు 21వ తేదీ సాయంత్రము అక్కడ ఉన్న టీ షాప్లో సాయిరాం రెడ్డి చాలాసేపు అక్కడ గడిపిండు, అంటే ఈ టైంకి ఆఫీస్కి వస్తుండు, ఏ టైంకు బయటికి వెళ్తున్నాడు అని. ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు ఒక సీసీ ఫుటేజ్లలో సాయిరాం ఒక్కడే కనపడ్డ తప్పించి ఇంకా ఎంతమంది ఆయన్ని ఫాలో అయ్యారో అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు దీని మీద నిష్పక్షపాతమైన విచారణ జరపాలి. ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరైతే జర్నలిస్టులను టార్గెట్గా పనిచేసుకొని బెదిరింపులు వస్తున్నాయో, సిద్దిపేటలో ఉన్న శ్రీనివాసరెడ్డిని నిన్ను చంపేస్తామంటూ వీడియో పోస్ట్ చేశారు, వీడియో పోస్ట్ చేశారు శ్రీనివాసరెడ్డిని. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ లేదు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కూడా ఇప్పటి వరకు యాక్షన్ లేదు. అంటే మరి మీరు ఎక్కడ కాపాడుతున్నారు, రేపు లాండ్ ఆర్డర్ని ఎక్కడ కాపాడుతున్నారు, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ప్రాణం పోయిన తర్వాత దానికి ఎవరు బాధ్యతలు, మీరు బాధ్యతరా? అందుకే పోలీసులు మేము అందరూ చెప్తున్నాం, మీరు చట్టాన్ని కాపాడండి, న్యాయాన్ని కాపాడండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. మేమున్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయలేదు.
ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచన కూడా మాకు రాలే. ఎవరైతే తప్పుడుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మామూలు కంప్లైంట్ ఇచ్చిన తప్పించి ఎక్కడ కూడా తప్పుడు కేసు పెట్టాలి అక్రమ కేసులు ఇరికేయాలని చెప్పి ఎక్కడ కూడా మా పాలన జరగలేదు. ఇప్పుడు ఇట్లాంటి ఒక ఆలోచన వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలోంచి ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో పునరుద్ధరించాలి. 2 నెలల కాలంలోనే ఇంతటి అమానుషమైన పరిస్థితి ఉన్నది. ఎవరెవరైతే పెద్ద పెద్ద మేధావులు మేమందరం కూడా తెలంగాణ టీఆర్ఎస్ ఓడిపోగానే మేము బానిస సంఖ్యలు తెంచుకున్నాం, తెలంగాణ విముక్తి జరిగిందని చెప్పి పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు, ఆ మేధావులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? రండి ఊళ్ళకి, రండి ఊళ్ళలో ఏం జరుగుతుందో చూడండి. మేము మిమ్మల్ని విమర్శించట్లేదు, మీరు పెద్ద మనుషులుగానే ఉన్నారు కదా, ఆ పెద్దని కానీ కూడా ఇప్పుడు మీరు చూడండి. 2 నెలల కాలమే అని మీరు అనుకుంటారు, కానీ 2 నెలల కాలాన్ని కూడా ప్రజలు సహించలేకపోతున్నారు. ఎక్కడో వాళ్ళు అక్కడ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. రగిలిపోయిన వారి మీద అక్రమ కేసులు పెడుతున్న విషయాన్ని కూడా మేధావర్గం గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.